సంకష్టహార చతుర్థి అంటే ఏమిటి, పూజ ఎలా చేసుకోవాలి అన్న విషయాలలోకి వస్తే, సకల విఘ్నాలకు అధిపతి ఆది దంపతుల కుమారుడైన వినాయకుడు. ఆయనను పూజిస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయి. మన జీవితంలో ఎదురవుతున్న ఎలాంటి అడ్డంకునైనా తొలగించేందుకు, ఎలాంటి సమస్యనైనా పరిష్కరించేందుకు వినాయకుడి అనుగ్రహం చాలా అవసరం. ఆ వినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు మన దగ్గర ఓ ఉపాయం ఉంది, అదే సంకటహార చతుర్థి. ఆ రోజు కనుక వినాయకుడిని పూజిస్తే ఎలాంటి గ్రహ దోషాలైనా తీరిపోతాయట. పెళ్ళి కాకపోవడం, పిల్లలు లేకపోవడం లాంటి కష్టాలు తొలగిపోతాయి, ఆర్థిక సమస్యలన్నీ దూరమైపోతాయి. ఈ పూజ చేసేవాళ్ళు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి, తల స్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి, ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. పాలు, పండ్లు, పచ్చికూరలు మాత్రం తీసుకోవచ్చు. ఇక సాయంత్రం సూర్యాస్తమయ సమయానికి అంటే సుమారు 6 గంటలకు వినాయకుడి పటానికి గరికతో చేసిన దండ వేసి ఉండ్రాళ్లను నైవేద్యంగా పెట్టి దీపం వెలిగించాలి. ఆ తర్వాత చంద్రుడికి లేదా నక్షత్రాలను చూశాక కానీ ఉపవాసాన్ని విరమించకూడదు. ఇంట్లో పూజ ముగిసిన తర్వాత వీలైతే దగ్గరలో ఉన్న వినాయకుడి గుడికి వెళ్ళి 3, 11 లేదా 21 ప్రదక్షిణాలు చేయాలి. ఒకవేళ సంకష్టహార చతుర్థి మంగళవారం కానీ వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు. అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం. ఈ వ్రతం ఆచరించడం వల్ల జాతకములోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటుగా చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరునని ప్రతీతి. పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకష్టహార చతుర్థి లేదా సంకటహార చతుర్థి వ్రతం అని అంటారు. సంకష్టహార చతుర్థి రోజున 1.5 మీటర్ పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డ ముక్క తీసుకొని వినాయకుడు ముందు పెట్టి దానిని పసుపు కుంకుమలతో అలంకరణను చేయాలి. మనసులోని కోరికను తలుచుకొని 3 గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తర్వాత తమలపాకులో 2, ఎండు ఖర్జూరాలు 2, 2 ఒక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలుచుకొని మూట కట్టాలి. సంకటనాశన గణేష స్తోత్రం, సంకటహార చతుర్థి వ్రత కథను చదవవలెను. ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణలు చేయాలి. శక్తి అనుసారం గరిక పూజను కానీ గణపతి హోమమును కానీ చేసుకోవచ్చును. సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుడిని కదపకూడదు. సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడిని లఘువుగా పూజ చేయాలి. నియమం పూర్తయిన తర్వాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి. ఈ వ్రతం చేయడం వలన ధనప్రాప్తి, పుత్రప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తి, విద్యాప్రాప్తి, అంతేకాకుండా చాలా పుణ్యం పొందుతారని ప్రతీతి. ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా స్వనందలోకానికి వెడతారని, అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు. ఈ వ్రతం వల్ల ఏది కోరినా సిద్ధిస్తుందని ప్రతీతి. ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు ఉపవాసం చేసి సంకటనాశన గణేష స్తోత్రం చదివి దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది. ఉపవాసం కూడా చేయలేని వారు కనీసం 4 సార్లు శ్రీ సంకటనాశన గణేష స్తోత్రం పఠించడం చాలా ఉత్తమం.